హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు రెండు జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చెప్తాను ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం నాలుగు జిల్లాల నుంచి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి ఇందులో పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను అలాగే కోల్ ఫీల్డ్స్ నుంచి మనకి కోల్ ఇండియా నుంచి సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి సంబంధించి ఒక వెయ్యి ఎనభై ఆరు పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అప్లై చేసుకోవాలనేటువంటి డీటెయిల్స్ అయితే అడిగారు చాలామంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఒక వెయ్యి ఎనభై ఆరు పోస్టులతోటి సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ నోటిఫికేషన్లో మనకి ఎవరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా మనకి ఫస్ట్ లైన్లోనే మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గార్డ్ మేల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఒక వెయ్యి ఎనభై ఆరు వేకెన్సీస్కి ఆల్రెడీ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఆ పర్టిక్యులర్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకి జస్ట్ మినిమం సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకి మార్నింగ్ ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది సో అది చూసిన తర్వాత చాలామంది నోటిఫికేషన్ గురించి చెప్పమని అడిగారు సో అందుకోసం అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నార్మల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అయితే లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయిస్ పనిచేస్తున్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ పోస్టులకి అప్లై చేసుకోవాలి అన్ రిజర్వ్డ్కి ఎనిమిది వందల నలభై రెండు ఎస్సీ క్యాడిడేట్స్కి నూట అరవై మూడు ఎస్టీస్కి ఎనభై ఒకటి ఉన్నాయి టోటల్గా ఒక వెయ్యి ఎనభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సో ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము ఫ్రెండ్స్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో భాగమైనటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించినటువంటి భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి యొక్క పోస్టుల్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేయడానికి మొత్తం నాలుగు జిల్లాల నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది వరంగల్ జిల్లా వికారాబాద్ సూర్యాపేట్ అలాగే సంగారెడ్డి నుంచి ఈ యొక్క భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి కాలేజీని భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి కొన్ని ఖాళీల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఫర్ కాంట్రాక్ట్ పీరియడ్ ఆఫ్ ఓన్లీ వన్ ఇయర్ అన్నారు అయితే ఇట్ విల్ బీ ఎక్స్టెండెడ్ ఇయర్ బై ఇయర్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ అండ్ బడ్జెట్ అవైలబిలిటీ అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో బడ్జెట్ అవైలబిలిటీని బేస్ చేసుకొని ఇయర్ బై ఇయర్ ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది వారి యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని అని చెప్పేసి కూడా ఎక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి యొక్క భరోసా సెంటర్స్లో పనిచేయడానికి సంబంధించి ఈ అప్లికేషన్స్ అనేవి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు దీ జాబ్స్ ఓన్లీ సూటబుల్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఆ జాబ్స్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే సెంటర్ కోఆర్డినేటర్ కమ్ సైకాలజిస్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇస్తారు ఎంఎస్ లేదా ఎంఎస్సీ లేదా సైకాలజీ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు కాకపోతే టూ ఇయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే అడిగారు ఇంకా సపోర్ట్ పర్సన్కి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఒక వేకెన్సీ ఉంది ఎంఎస్ సైకాలజీ లేదా ఎంఎస్ డబ్ల్యూ విత్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ట్వంటీ టూ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే అడిగారు తర్వాత లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఎల్ఎల్బీ లేదా ఎల్ఎల్ఎం చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇంకా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఏఎన్ఎంకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఈ ఏఎన్ఎమ్కి సంబంధించి పదహారు వేల రూపాయలు శాలరీ ఇస్తారు బీఎస్సీ నర్సింగ్ చేసి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇంకా డేటా డేటా ఎంట్రీ ఆపరేటర్ కం అకౌంటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు డిగ్రీ విత్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు కాకపోతే టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే అడిగారు ఇంకా రిసెప్షనిస్ట్కి సంబంధించి పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఒక వేకెన్సీ ఉంది ఇంటర్మీడియట్తో పాటు ఫ్రంట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే అడగడం జరిగింది ఈ పోస్టులకి అన్నిటికీ కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్స్ అనేవి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలో పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇది లాస్ట్ డేట్ అనమాట సో ద అప్లికేషన్స్ మే బీ సబ్మిటెడ్ అట్ ది ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అయితే మనకు అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు మీరు మీకు వీలైతే మీరు ఈ పర్టికులర్ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క సూపరింటెండెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అప్లికేషన్స్ అయితే పెట్టలేదు ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి వికారాబాద్ జిల్లాలో కూడా మనకి మొత్తంగా రెండు రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ సపోర్ట్ పర్సన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అసిస్టెంట్కి అకౌంటెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీ ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో సో సపోర్ట్ పర్సన్కి పద్దెనిమిది వేల రూపాయలు సాలరీ ఇస్తారు ఒక వేకెన్సీ ఉంది ఎంఏ సైకాలజీ ఎంఎస్డబ్ల్యూ చేసి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్వంటీ టూ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి పదిహేను వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఒక వేకెన్సీ ఉంది డిగ్రీ విత్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ కలిగి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఈ పోస్టులకి కూడా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు వీరు కూడా ఆ పర్టికులర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికారాబాద్ కి సంబంధించినటువంటి ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి కూడా అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భరోసా సెంటర్స్లో పనిచేయడానికి ఫిమేల్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ అయితే కోరడం జరుగుతుంది ఈ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా వారి యొక్క రిక్వైర్మెంట్ని బడ్జెట్ని బేస్ చేసుకొని ఇయర్ బై ఇయర్ వారి యొక్క టైం పీరియడ్ని కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు ఇక్కడ ఓన్లీ లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో భరోసా సెంటర్లో ఒక వేకెన్సీ ఉంది ఇరవై రెండు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం చేసి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి నెల ఇరవై ఎనిమిదో తేదీలోపు అప్లికేషన్స్ అనేవి సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకొక డిస్ట్రిక్ట్ వచ్చేసి వరంగల్ జిల్లాలో భరోసా సెంటర్స్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా లీగల్ సపోర్ట్ ఆఫీసర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఇరవై రెండు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం చేసి టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే కలిగి ఉండాలి దీనికి కూడా ట్వంటీ ఎయిత్ లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి ఈ నాలుగు జిల్లాల నుంచి మనకి ఈ యొక్క భరోసా సెంటర్స్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు లీగల్ సపోర్ట్ ఆఫీసర్ అలాగే సపోర్ట్ అసిస్టెంట్కి సంబంధించిన పలు రకాల పోస్టులు అయితే విడుదల చేశారు అది కూడా ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్స్ అలాంగ్ విత్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన పీడీఎఫ్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదా వెబ్సైట్ లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్